నమస్కారం, జేపీ న్యూస్ కు స్వాగతం. తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలోని 5వ వార్డు కాలేజీ మిట్ట మరియు 11వ వార్డు రాణిపేటలో ఆదివారం టీడీపీ ఎన్నికల ప్రచారం సందర్భంగా వెంకటగిరి టీడీపీ అభ్యర్థి కురుగొండ్ల లక్ష్మీ సాయి ప్రియ, ఆమె తండ్రి మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ వేరువేరుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రతి గడపకు వెళ్లి ప్రభుత్వ వైఫల్యాలను వివరించి అరాచక పాలనను గద్దెదించాలి అంటే సైకిల్ గుర్తుకి ఓటేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా అభ్యర్థి లక్ష్మీ సాయిప్రియ మాట్లాడుతూ, వెంకటగిరి మున్సిపాలిటీలో మున్సిపల్ కార్మికులకు 5 నెలలుగా జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో వైసీపీ ప్రభుత్వం ఉందని మండిపడ్డారు. వార్డులో రోడ్లు, డ్రైనేజీ, వీధి దీపాలు టీడీపీ హయాంలో వేసినవే ఉన్నాయని, 5 ఏళ్ల పాలనలో సాధారణ సమస్యలను కూడా పరిష్కరించలేని వైసీపీ ప్రభుత్వానికి ఓటు ఎందుకు వేయాలో ఆలోచించాలని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. టీడీపీ అధికారంలోకి రాగానే ఈ సమస్యల పరిష్కారంపై దృష్టి పెడతామని హామీ ఇస్తూ, పేద ప్రజలకు కురుగొండ్ల కుటుంబం ఎప్పుడు అండగా ఉంటుంది అని తెలియజేశారు. ప్రతి ఒక్కరూ సైకిల్ గుర్తుకు ఓటు వేసి కురుగొండ్ల లక్ష్మీ సాయిప్రియను ఎమ్మెల్యేగా ఆశీర్వదించాలని కోరారు. ముందుకు పోతున్నాం చేసేటప్పుడు ఇంకొక ప్రాబ్లం నాకు చెప్పారు. అది కూడా మన గవర్నమెంట్ ఎంప్లాయీస్ స్ట్రీట్ క్లీనింగ్ చేసేవారు. వాళ్ళకి జీతాలు ఇచ్చి 5 మంత్స్ అయిందంట. నేను ఇక్కడ వైఎస్ఆర్సీపీని ప్రభుత్వాన్ని అడగాలనుకుంటున్నా, ఈ డబ్బంతా మీరు అసలు ఏం చేస్తున్నారు? మన 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 స్టేట్ ఒకప్పుడు ఇన్కమ్ ఎర్నింగ్ మన స్టేట్ సెపరేట్ అయినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ ఇవ్వగలిగారు, అన్నీ ఇవ్వగలిగారు. ఒక డెవలప్మెంట్ స్టేట్ తెచ్చిన తర్వాత కూడా మీరు ఎందుకు ఇవన్నీ చేయలేకున్నారు? చాలా ప్రతి ప్లేస్కి వెళ్తే, ప్రతి వార్డుకి వెళ్ళినా అందరూ చెప్పేది ఇదే, డబ్బులు రావట్లేదు, పెన్షన్ రావట్లేదు, లేకపోతే స్ట్రీట్ లైట్స్ వేయట్లేదు, చిన్న చిన్న పనులు కూడా చేయలేకుండా మీరు ఇప్పుడు ఎలా ముందరికి వచ్చి మళ్ళీ మాకు ఓట్ వేయండి అని అడగగలుగుతా నాకు అర్థమవట్లేదండి. చాలా వింతగా ఉంది నాకు. మీరు చేసేది, మీరు అన్నీ చేసి మళ్ళీ మేము ఇది చేసాం అది చేసాం అని అంటారు. మీరు ఒకసారి గుర్తించుకో, మీరు ఒకసారి మీ ఏమేమి చేశారు ఒకసారి గుర్తించుకొని మాట్లాడితే బెటర్ అనుకుంటా. 9 వరకు కూడా మల్లారం లక్ష్మి ద్వారా 5వ వార్డులో ప్రతి చందులో, చిన్న చిన్న సందుల్లో కూడా బ్రహ్మాండంగా సీసీ రోడ్లు వేసాం, కొన్ని డ్రైన్స్ కట్టాం, టాయిలెట్స్ ఇచ్చాం, ఇక్కడ ఏమైతే అవసరాలు ఉన్నాయో ఈ వార్డులో అన్ని రకాలుగా చేసాం. ఈ 5 సంవత్సరాల్లో నేను ఒకటే అడుగుతున్నా, ఈ వైఎస్ఆర్ పార్టీ ఏం పని చేసిందని, ఏమని ఓటు అడగాలని చెప్పి అడుగుతా ఉన్నా. ఓటు అడిగేదానికి కూడా పనిచేసి ఉంటేనే అడిగే హక్కు ఉంటుంది. అలా కాకుండా ఇప్పుడేదో మాయమాటలు చెప్పి మళ్ళా కూడా ఒక ఛాన్స్ అని గెలవాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. ప్రజలకు అందరికీ కూడా అర్థమైంది గతంలో ఏమని చెప్పాడు, ఒక్క ఛాన్స్ ఒక్క అవకాశం అన్నాడు. ఒక్క అవకాశం ఇచ్చారు. ఆ ఒక్క అవకాశాన్ని ఈ రాష్ట్రాన్ని 20 సంవత్సరాలు వెనక్కి దూసేశాడు. ఈరోజు ఈ రాష్ట్రంలో రాష్ట్ర భవిష్యత్తు కానీ, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల భవిష్యత్తు కానీ అంతా కూడా వెనక్కి వెళ్ళిపోయింది. ఇదే ఆయన మూడు పక్కలాడుతున్నాడు. ఈరోజు మనకి రాజధాని లేకపోతే, ఈరోజు సీమాంధ్రలో రాజధాని చెప్పుకునే సిగ్గుసేటుగా ఉంది, చెప్పుకునే అవకాశం కూడా లేదు. పరిగిన అంత పోటుకాడైతే ఫలాని దగ్గర రాజధాని పెడుతున్నాయని చెప్పి చెప్పచ్చు. అలా చెప్పకుండా మూడు ముక్కలాట మూడు రాజధాని చెప్పి అంటున్నాడు. ఏ రాష్ట్రంలో కూడా మూడు రాజధానులు లేవు. కాబట్టి చంద్రబాబు నాయుడు అంటే ఇప్పటికి రాజధాని కూడా ఏర్పడి ఉండేది. ఈ సీమాంధ్రకి గర్వంగా చెప్పుకునేవాళ్ళు, అమరావతిలో రాజధాని ఉంది అని చెప్పుకునేవాడు. ఈరోజు ఆ పరిస్థితి లేదు. కాబట్టి రేపు 24లో వచ్చిన వెంటనే ముందు రాజధాని ఏర్పాటు చేసుకోవాలి. ఈ రాష్ట్రం బాగుండాలంటే, ఈ రాష్ట్రంలో ప్రజలు బాగుండాలంటే ముందు రాజధాని ఉండాలి. రాజధాని ద్వారా
ఈ రాష్ట్రానికి నిధులు తెచ్చుకొని కూడా డబ్బులు డెవలప్ చేసుకోవాలని చెప్పని తెలియజేస్తా ఉన్నాం. ఫస్ట్ మనకు రాజధాని లేనప్పుడు మనకు చేసే అవకాశాలు కూడా ఏం లేవు. కాబట్టి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఈరోజు మనం రోడ్డు మీద ఉన్నాం, రాజధాని అనేది లేదు. రాజధాని అడిగితే కూడా చెప్పుకోవడానికి సిగ్గుసేటుగా ఉంది. అందుకని మీ బిడ్డలు ఏమైనా చదువుతూ ఉంటే అయ్యా ఎక్కడ మీ రాజధాని అంటే రాజధాని చెప్పుకునే పరిస్థితి లేదు. మా ముఖ్యమంత్రి మూడు ముక్కలాట ఆడుతున్నాడు. ఈ మూడు ముక్కలాటలో రాజధాని చెప్పలేకపోతున్నాడు. అదే చంద్రబాబు నాయుడు అంటే ఇప్పుడు రాజధాని కూడా ఏర్పడిందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఖచ్చితంగా మరలా కూడా ఎస్సీ ఎస్టీ ద్వారా నిధులు తెచ్చి బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తాం. అమరావతిలో రాజధాని ఉంటుంది, రాజధాని డెవలప్ చేస్తాం. కాబట్టి ఖచ్చితంగా ప్రజలందరూ కూడా అర్థం చేసుకొని మీరు తెలుగుదేశం పార్టీని గెలిపిస్తే మనకి రాజధాని ఏర్పడుతుంది, రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది, మీ బిడ్డల భవిష్యత్తు కూడా బాగుంటుందని తెలియజేస్తా ఉన్నాం. నా కుమార్తె లక్ష్మీ సాయి ప్రియ శాసనసభకి పోటీ చేస్తూ ఉంది. అందరూ కూడా మరి సైకిల్ గుర్తు ఓటేసి మా పాపని గెలిపిస్తే నేను ఇక్కడ 24/7 నేను పనిచేస్తూ ఉంటా. ఆమె అసెంబ్లీకి పోయినా కానీ ఇద్దరం పనిచేస్తాం, ఇంకా బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకుంటామని చెప్పి కూడా తెలియజేస్తా ఉంటాం. అదేవిధంగా ఎంపీ బీజేపీ జనసేన తెలుగుదేశం కూటమిలో మన పార్లమెంటుకి వరప్రసాద్ని ఇవ్వడం జరిగింది. ఆయనకు కూడా సైకిల్ గుర్తుకి కమలం గుర్తు కొట్టేసి గెలిపించాలని చెప్పి కోరుకుంటాం.